నిన్న పిఠాపురం పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ నిన్న ప్రసంగిస్తూ నేనే గనక హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇదే విషయం రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మొత్తం క్షీణించిపోయింది. మహిళల మీద దారుణాలు, మానభంగాలు, హత్యలు, ఇలాంటి దారుణాలు పిచ్చిరిల్లిపోయాయి. అద్దోదుపు లేకుండా పోయింది. దాన్ని కట్టడ చేయండి మహాప్రభు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు మీడియా సాక్షిగా ప్రజల గొంతుకై చెప్తూనే ఉన్నారు. ఎంతగాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నారనే ధోరణిలో ఉన్నారులే కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందని చెప్పేసి వీళ్ళు ఎప్పుడైనా గమనించారా? ఎంతగాడికి అధికార మతంతో కొట్టుమిట్టాడుతున్న ఈ కూటమి నేతలకి, ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి ఈరోజు తెలిసి వచ్చిందా? ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఒక్కసారికి బొగ్గుమనేసరికి ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెలిసారా? సిగ్గుండాలి. మీ ప్రభుత్వంలో మీరే, మీ ప్రభుత్వానికి మీరే ప్రశ్నిస్తున్నారంటే ఎంతకంటే సిగ్గుపడాల్సినంత పరిస్థితి ఇంక ఏ ప్రభుత్వానికి కూడా ఉండదన్నమాట. ఒక హోమ్ మినిస్టర్ పట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నీ చేతనైతే చేయలే దీపో అని చెప్పాడంటే ఇంతకంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ ప్రభుత్వానికి రాదు, రాకూడదు కూడా. మన భారతదేశంలో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడా లేదు. ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడితే అంటాడు సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడు నా గనక తెక్కరేగితే నేను దేవసాయ శాఖ చేసేస్తా. నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి మాట్లాడుతూ ఏమంటాడు, నా గనక తిక్కరేగితే హోమ్ మినిస్టర్ చేసేస్తా. ఎందుకు ఈ హోమ్ మినిస్టర్ దేవసాయ శాఖ ఎందుకు? నీకు దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడిని దింపి నువ్వు ముఖ్యమంత్రివు. ఏదైతే శాఖలన్నీ ఉన్నాయో ఆ శాఖల మీద పట్టు సాధించు. నిజంగా ప్రజల మీద, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల యొక్క మాన ప్రాణాల మీద నీకు ప్రేమ ఉంటే నీవు సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఇవన్నీ నా చేతుల్లో తీసుకోవాలి, రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టేయాలనే నిజంగా దృఢ సంకల్పం నీకుంటే చంద్రబాబు నాయుడు దింపి నువ్వు ఎక్కు. ఈ సొల్లు మాటలు ఎందుకు? నేను లెగితే మనిషిని కానీ అంటాడు లేకడీడు, నేను లెగితే మనిషిని కానీ అంటాడు లేకడో, ఈ లేకడానికి కాళ్ళు ఉండవు. మైకి మీదకి వచ్చి గొంతు చించిపోయినట్టు అరగడం కాదు, ప్రజల మీద, ప్రజల యొక్క స్థితిగతుల మీద, ప్రజల యొక్క మాన ప్రాణాల మీద, ఆడపిల్లల యొక్క మాన ప్రాణాల మీద, వాళ్ళ యొక్క రక్షణ మీద నువ్వు దృష్టి సారించు. తక్షణమే ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి చెప్తున్నాను, తక్షణమే దిశా చట్టాన్ని అమలుపరచాలి, దిశా చట్టాన్ని ఆచరణలో తీసుకురావాలి, మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సామాన్యులు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క దయాదాక్షిణలతో గెలిచిన ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సిగ్గుండాలి. మీ ప్రభుత్వంలో మీ వాడే, మీ యొక్క ఆయన దయాదాక్షిణలు గెలిచిన మీ పవన్ కళ్యాణే బహిరంగ సభ సాక్షిగా, మీడియా సాక్షిగా చేతగాని హోమ్ మినిస్టర్ ఎవరున్నారంటే వంగలపూడి అనిత అని చెప్పేసి వంగలపూడి అనితకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకంటే దౌర్భాగ్యమైన ఇంతమంది దుస్థితి ఏ ప్రభుత్వం రాదు, రాకూడదు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, దిశా చట్టాన్ని అమల్లో తేవాలి, మహిళా పోలీస్ స్టేషన్లు పునరుద్ధరణ చేయాలి. ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. జరిగిన తర్వాత ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి. ఆ బారిన పడ్డ ఆ కుటుంబానికి కారుణ్య నియామకం కింద తక్షణమే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదే పవన్ కళ్యాణ్ ఇదే కనుక కంటిన్యూ అయితే హోంమంత్రి పదవిని కూడా నేనే తీసుకుంటాను అంటున్నాడు. నేను చెప్పాను కదా ఇందాక, నేను లెగితే మనిషి కాదంటాడు లెగడీడు లెగడో. నిన్న మా పశ్చిమ నియోజకవర్గ వైసీపీ నాయకులు పోతిరి వెంకటమహేష్ గారు చెప్పారు, ఈయన పెద్ద పవన్ కళ్యాణ్ పెద్ద పొడింగిలాగా షర్మిలానే రక్షణ కల్పిస్తాడంట. అంటే షర్మిలాయే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్ల, మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలు కాదు. షర్మిలా వచ్చి చెప్పింది పవన్ కళ్యాణ్కి, అయ్యా నాకు ప్రాణహాని ఉంది, జగన్మోహన్ రెడ్డి గారితో నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తేలి చెప్పిందా? మీడియా సాక్షికి చెప్పిందా? లే చంద్రబాబు నాయుడు చెవులోకి చెప్పిందా? షర్మిలాకి రక్షణ కల్పించడం ఏంటి? నీకు దమ్ము ఉంటే, నీ ధైర్యం ఉంటే, ప్రజల మీద చుట్టిశుద్ధి ఉంటే ఆ సామాన్య ప్రజలకు, ఆ ఆడపిల్లలకు, అంటే మూడు సంవత్సరాల ఆడపిల్లలని అతి కిరాతకంగా, దారుణంగా, పైశాచికంగా మానభంగం చేసి చంపేశాడంటే ఇంకింతకన్నా దారుణమైన మనం ఏంటి అసలు మనుషులుగా పుట్టామా? అసలు ఇలాంటి సమాజంలో పుట్టినందుకు నిజంగా సిగ్గుపడాలి. ఇలాంటి సమాజంలో ఇలాంటి ప్రభుత్వం అంటే చోద్యం చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే కేవలం అధికారం కోసం, అధికార దర్పం కోసం ఒక జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆయన్ని ఓడించాలనే
దీంతో వీళ్ళు అధికారంలో రావాలని ప్రయత్నించారులే కానీ తన్ ఒకటేనండి తంతే బూర్ల బుడ్లో పడ్డట్టు అధికారంలోకి వచ్చారు. మేము అధికారంలో రామన్ సంగతి వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేసి నోటికి వచ్చిన హామీలు ఏది సిటీ పాట పెడతారు కదా, ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అలాగా 15,000 అంటారు, 20,000 30,000 40,000 నీకెంత కావాలా, 100,000 తీసేసుకో, నీకు 50,000 తీసేసుకో, నీకు 30,000 తీసేసుకో, నీ ఎవుడికి ఇష్టం వచ్చిన కాడికి. ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు రాష్ట్రంలో. ముష్టేసిన గ్యాస్ బండ్లో ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ చేశాడు. అమ్మకు వందనం ఏది, ఇవన్నీ ఒకసారి మనం ఒకసారి పునరాలోచించుకుంటే వీళ్ళు ప్రజల మీద చిత్తశుద్ధితో కానీ ప్రజల మీద ప్రేమతో కానీ రాలేదు. వీళ్ళు వీళ్ళు అధికారంలో వస్తారన్న సంగతి కూడా వీళ్ళకి తెలియదు. బై మిస్టేక్ బ్యాడ్ లక్ ప్రజల యొక్క దౌర్భాగ్యం, వీళ్ళు అధికారంలోకి వచ్చారు వీళ్ళ గుడ్ లక్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో వీళ్ళు తెలియట్లేదు. ఒక్కసారిగా ఇప్పుడు ఆడపిల్లల మీద మానభంగాలు హత్యాయత్తనాలు చేస్తున్న వాళ్ళు అందరూ ఈ జనసేన నాయకులు కూడా ఈ తెలుగుదేశం నాయకులు యొక్క అనుంగ అనుచరులే. నిజంగా పవన్ కళ్యాణ్కి నిజంగా నిన్న మాట్లాడావు కదా, నువ్వు మీడియా సాక్షిగా మాట్లాడావు కదా, హోమ్ మినిస్టర్ అంగల్ బంగళపూడి అనిత మీద ఓ పెద్ద నిప్పులు చెల్ల రేగావు కదా, నిజంగా నీకు మహిళల మీద అంత ప్రేమ ఉంటే, నిజంగా ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతున్నా అని చెప్పేసి నీ మనసు కలిసి వేస్తే, ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఆర్య వయసుణ్ణి అతి కిరాతకంగా దారుణంగా ఒక ప్రేమోన్మాది కత్తితో నరికేసి అతని చావుకు కారణమయ్యాడు. అతను ఎవరో తెలుసా, ఇక్కడ ఎంపీ సిట్టింగ్ ఎంపీ కేసీఎన్ చిన్ని గారి ప్రధాన అనుచరుడు. అతని మీద నువ్వు ఏం చర్యలు తీసుకున్నావు? గుంటూరులో తెనాల్లో ఒక బాలికని బెమ్మసాని ఎంపీ ఎంపీ గారి అనుచరుడు, అతను ఒక దళిత మహిళని అతి కిరాతకంగా పైశాచికంగా మారభంగి చేసి అతను దారుణాన్ని ఒడిగట్టాడు. అతని మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఇతను వీళ్ళందరూ ఏంటంటే వైసీపీ నాయకుల్ని కొట్టడానికి, వైసీపీ నాయకుల కార్యకర్తలని తలాల పగలగొట్టడానికి వీళ్ళు పెంచి పోషించారు. కానీ ఆ పామే తిరిగి ప్రజల మీద పడి పైశాచికంగా ఇష్టానుసారంగా అడ్డోదుపు లేకుండా ఈ రకమైన దారుణాలు ఓడి కడుతున్నారు. దీన్ని కంట్రోల్ చేయాలంటే వీళ్ళు చేయజారిపోయింది. తక్షణమే ఈ వంగలపూడి అనిత గారు హోంమినిస్టర్ పదవికి రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ హోంమినిస్టర్గా రావాలి. ఇతను ఏ విధమైన పరిపాలన చేస్తాడో, ఎంత పోటుగాడో, ఎంత తురుమో, ఎంత తోపో ప్రజలు చూపించాలి. మేము ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మీరే ఉంటారు. తిడతారండి, కొడతారు. తిట్టడం ఏంటి, తిట్టడం చాలా తక్కువ, కొడతారు. ఇదే పరిపాలన కంటిన్యూ అయితే ప్రజలు లాండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని ఈ కూటమి నేతల్ని వెంటాడి వేటాడి కొడతారు. మీకు ప్రజా మీకు అధికారం ఇచ్చింది ఎందుకు, మీ దర్పం చూపించుకోవడానికా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు, దర్పం చూపించడానికి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. 164 సీట్లు వచ్చినాయి భారతదేశంలో. ఏ కూటమికి కూడా ఏ ప్రభుత్వానికి ఇంత పెద్ద మెజార్టీ రాలేదు. ఇంత పెద్ద మెజార్టీ మీకు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారని చెప్పి మీరు భావిస్తున్నారు. అలా భావించినప్పుడు మీరు దాని తగ్గ పరిపాలన చేయాలి కదా. ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాని తగ్గ రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. ఆ దిశ చట్టాన్ని ఎందుకు నిర్వీర్యం చేశారు? ఈ పప్పుగాడు, ఈ సోంబేరి, ఈ దద్దమ్మ, ఈ లోకేష్ గాడు ఏం చేస్తున్నాడు? దిశ చట్టాలని పత్రాలని మీడియా సాక్షిగా తగలబెట్టాడు సార్. దానికి అనుగుణంగా ఆ దిశ చట్టం పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం వల్ల ఆ దిశ చట్టం మేము అమలు చేయమని చెప్పేసి కృతని వీళ్ళు ఆ ఉద్దేశంతో ఆ పత్రాలను తగలబెడితే దానికి ప్రతిగా ఇంకొక చట్టం ఏం తీసుకొచ్చారా? ఏం తీసుకురాలేదు. కాబట్టి తక్షణమే దిశ చట్టాన్ని అమల్లో తీసుకురావాలి. మహిళా పోలీస్ వ్యవస్థని మెరుగుపరచాలి, పునర్ధరణ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ప్రాణాల మీద ఏ విధమైన పరిపాలన, ఏ విధమైన చట్టాలు తీసుకొచ్చాడో అవన్నీ ఇప్పుడు ప్రవేశపెట్టి ప్రజల యొక్క ఆడపిల్లల యొక్క చిన్నారుల మాన ప్రాణాలు కాపాడాలని చెప్పి సందర్భంగా గట్టి డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము.